మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ లైకాన్ను క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి హాయ్ ఫ్రెండ్స్ ఆర్బీఐ రెపో రేట్ని తగ్గించడం ద్వారా అన్ని బ్యాంకులు కొత్తగా ఇచ్చే లోన్లపైన అదేవిధంగా ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చినటువంటి లోన్లపైన కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ రేట్ని తగ్గించడం జరుగుతుంది సో మరి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్లో మీరు హౌస్ లోన్ తీసుకున్నట్లయితే సో దానిపైన వడ్డీ రేట్ని ఏ విధంగా తగ్గించుకోవాలో నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఇది మొబైల్లోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత మనకు సో ఈ విధంగా రావడం జరుగుతుంది సో ఇట్లా మనకు పైన కుడివైపున త్రీ డాట్స్ ఉన్నాయి కదా సో దానిపైన టచ్ చేసినట్లయితే ఈ విధమైనటువంటి ఆప్షన్స్ రావడం జరుగుతుంది సో ఇక్కడ డెస్క్ టాప్ సైట్ అని ఉంది కదా సో దీనిపైన ఈ బాక్స్లో మీరు టచ్ చేయండి సో టచ్ చేస్తే మనకు డెస్క్ టాప్ వ్యూ అనేది ఎనబుల్ అవుతుంది అంటే కంప్యూటర్లో స్క్రీన్ ఏ విధంగా వస్తుందో మన మొబైల్లో కూడా స్క్రీన్ అనేది ఆ విధంగానే మనకు రావడం జరుగుతుంది సో ఇప్పుడు ఇక్కడ గూగుల్ సెర్చ్ ఉంది కదా ఇక్కడికి వెళ్ళి మీరు ఎల్ఐసి స్పేస్ ఇచ్చి హెచ్ఎఫ్ఎల్ సో ఇక్కడ కస్టమర్ పోర్టల్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి సో సెర్చ్ చేస్తే ఇక్కడ మీరు చూడవచ్చు ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ కస్టమర్ పోర్టల్ లాగిన్ అని ఉంది కదా సో దీనిపైన మీరు టచ్ చేయాల్సి ఉంటుంది సో టచ్ చేస్తే ఇక్కడ మనకు లాగిన్ విత్ యూజర్ నేమ్ అడుగుతుంది లాగిన్ విత్ లోన్ నెంబర్ అడుగుతుంది సో మీరు యూజర్ నేమ్ తోటి లాగిన్ కావాలనుకుంటున్నారా లోన్ నెంబర్ తోటి లాగిన్ కావాలనుకుంటున్నారా అడుగుతుంది సో నేను యూజర్ నేమ్తో లాగిన్ కావాలనుకుంటున్నాను కాబట్టి సో పైన లాగిన్ విత్ యూజర్ నేమ్ ఉంది సో ఇక్కడ మీరు మీ యొక్క యూజర్ నేమ్ని మీరు ఎంటర్ చేయాలి సో మరి మీ యొక్క యూజర్ నేమ్ మీ మేమ్ మెయిల్కి అనేది మీరు లోన్ అప్లై చేసినప్పుడే మీ మెయిల్కి రావడం జరుగుతుంది సో అది ఇక్కడ మీరు ఎంట్రీ చేయాల్సి ఉంటుంది సో నేను ఇప్పుడు నా లోన్కి సంబంధించినటువంటి యూజర్ నేమ్ని ఎంట్రీ చేశాను సో నెక్స్ట్ ఇట్లా పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ ఉంటుంది సో ఈ పాస్వర్డ్లో సాధారణంగా పాస్వర్డ్ అనేది ఎవరైతే లోన్ అప్లికెంట్ ఉంటారో వాళ్ళ యొక్క నేమ్ ఫస్ట్ నేమ్లో ఫస్ట్ ఫోర్ లెటర్స్ ఉంటుంది తర్వాత డేటు మంత్ ఇయర్ ఉంటుంది సో అది నేను ఇక్కడ ఎంట్రీ చేస్తున్నాను సో ఈ నేమ్లో ఫోర్ లెటర్స్ అన్నీ కూడా క్యాపిటల్ ఉండాలి సో తర్వాత మనకు ఆ ఫోర్ ఎంట్రీ చేసిన తర్వాత డేటు సో తర్వాత మంత్ తర్వాత మనకు ఇయర్ ఉంటుంది సో అన్నీ నెక్స్ట్ అట్లా అయిన తర్వాత ఇక్కడ మనకు సెక్యూరిటీ కోడ్ అని ఉంటుంది కదా సో దాన్ని ఇక్కడ మీరు ఇక్కడ కనిపించినటువంటి కోడ్ని ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది సో ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అని ఉంది కదా సో దీనిపైన మనము టచ్ చేయాలి మన యొక్క లోన్ డీటెయిల్స్ అనేది ఇక్కడ మనకు డిస్ప్లే కావడం జరుగుతుంది సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చేంజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని ఉంది కదా సో దీనిపైన మీరు టచ్ చేయండి సో టచ్ చేస్తే మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇంపార్టెంట్ టర్మ్స్ కండిషన్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కదా సో ఇవన్నీ మీరు డీటెయిల్డ్గా చదివి అర్థం చేసుకోవాలి సో ఇక్కడ మనకు లోన్ చూసినట్ లోన్ యొక్క ఇంట్రెస్ట్ చూసినట్లయితే మనకు ఎయిట్ పాయింట్ ఫైవ్గా ఇప్పుడు మార్చబడుతుంది అంటే మీకు ఎయిట్ పాయింట్ ఫైవ్ కంటే ఎక్కువ ఎవరైతే ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందో ఇంతకుముందు మీరు లోన్ తీసుకున్నప్పుడు వాళ్ళంతా కూడా ఇప్పుడు ఎయిట్ పాయింట్ ఫైవ్కి మీరు చేంజ్ చేసుకోవచ్చు సో దీనికి గాను మనకు ఒక పదివేల రూపాయలు దానికి అదనంగా ఒక పద్దెనిమిది శాతం జిఎస్టీ అనేది మనకు ఫీజు ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేంజ్ చేసుకోవడానికి ఫీజుగా మనకు వసూలు చేయడం జరుగుతుంది సో ఇంకా మనకు కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి అవన్నీ మీరు చదివిన తర్వాత ఇక్కడ అండర్స్టాండ్ అని ఉంది కదా సో ఇది మీరు క్లిక్ చేసుకొని సో నెక్స్ట్ పైన మనము క్లిక్ చేయాల్సి ఉంటుంది సో క్లిక్ చేస్తే ఇక్కడ మనము మళ్ళీ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మన యొక్క లోన్ నెంబరు శాంక్షన్ డేటు తర్వాత లోన్ అమౌంటు ప్రాపర్టీ సంబంధించినటువంటి అడ్రస్ అదేవిధంగా ప్రాపర్టీ గ్రూప్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనము సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సెలెక్ట్ పైన క్లిక్ చేస్తే మనకు ఈ అకౌంట్కి సంబంధించి ఎన్ని గ్రూప్స్ ఉన్నాయని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది సో నాకు ఒకటే ఉంది కాబట్టి నేను ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ అని ఉంది కదా సో దీనిపైన మీరు టచ్ చేయాలి సో టచ్ చేసినట్లయితే మనకు సో ఈ విధంగా రావడం జరుగుతుంది సో ఇక్కడ మనం చూడవచ్చు ప్రాపర్టీ గ్రూప్ వన్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది డీటెయిల్స్ సో ఇక్కడ సెలెక్ట్ అని ఉంది కదా సో ఈ బాక్స్ని మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఉన్నటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కు ఇప్పుడు మనకి ఎయిట్ పాయింట్ ఫైవ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ అనేది ఇక్కడ మనం చూడొచ్చు సో ఇక్కడ మనం చూడొచ్చు లోన్ అకౌంట్ నెంబర్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇక్కడ సో ఇక్కడ ప్రిన్సిపల్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది ఇరవై మూడు లక్షల యాభై ఒక్క వేల తొమ్మిది వందల యాభై ఆరు రూపాయలు ఉంది సో ఇంట్రెస్ట్ ఎయిట్ పాయింట్ నైన్ ఫైవ్ ఉంది సో ఈఎంఐ మనకు చూసినట్లయితే పంతొమ్మిది వేల తొమ్మిది వందల నలభై ఒకటి ఉంది సో లాస్ట్ ఈఎంఐ చూసినట్లయితే అంటే చివరిగా మీరు చెల్లించే ఈఎంఐ చూసినట్లయితే పంతొమ్మిది వేల ఐదు వందల నలభై ఆరు ఉంది అంటే మీరు ఎండింగ్ మీ లోన్ పీరియడ్ లాస్ట్ ఎండ్ అయ్యే లాస్ట్ ఈఎంఐ ఇది సో అదేవిధంగా లాస్ట్ ఇన్స్టాల్మెంట్ డేట్ అంటే మీ యొక్క లోన్ ఎండ్ అయ్యే డేట్ వచ్చేసి మనకి ఇక్కడ మార్చి పది రెండు వేల నలభై నాలుగు ఉంది సో ఇది ఎప్పుడంటే ఎయిట్ పాయింట్ నైన్ ఫైవ్ ఇంట్రెస్ట్తో ఉన్నప్పుడు సో అదేవిధంగా టోటల్ ఇంట్రెస్ట్ పేయబుల్ అంటే ఎంత ఇంట్రెస్ట్ మీరు పే చేస్తున్నారంటే ముప్పై మూడు లక్షల ముప్పై వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు రూపాయలు మీరు మొత్తం ఇంట్రెస్ట్ అనేది పే చేస్తున్నారు ఒకవేళ మీరు న్యూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మీరు కొత్తగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేంజ్ చేసుకుంటే ఎయిట్ పాయింట్ ఫైవ్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడవచ్చు మీరు ఇంట్రెస్ట్ ఎఫెక్టెడ్ డేట్ అంటే ఎప్పటి నుంచి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంట్రెస్ట్ మీకు అప్లికబుల్ అవుతుంది అంటే టెన్త్ జూలై టూ థౌజండ్ ట్వంటీ నుంచి మీకు ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది అప్లికబుల్ అవుతుంది సో ఇది ఇంట్రెస్ట్ రేట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ జీరో సో రివైజ్డ్ ఈఎంఐ సో ఈఎంఐ అనేది ఏం మనకు చేంజ్ కావట్లేదు సో మీరు అబ్జర్వ్ చేస్తే కానీ లాస్ట్ ఇన్స్టాల్మెంట్ డేట్ చూడండి ఇక్కడ మార్చ్ పది రెండు రెండు వేల నలభై నాలుగు ఉంటే సో ఇక్కడ మనకు అక్టోబర్ పది రెండు వేల నలభై ఒకటి అవుతుంది అంటే మనకు ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ అనేది మనకు తగ్గుతుంది ఒకసారి మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అంటే ట్వంటీ నైన్ మంత్స్ ఇన్స్టాల్మెంట్ అనేది మనకు తగ్గింది సో దీని ద్వారా మనకు టోటల్ ఇంట్రెస్ట్ పేబుల్ ఎంత అమౌంట్ పే చేస్తున్నాం అంటే ఇంట్రెస్ట్ మనకు ఇరవై ఏడు లక్షల నలభై ఆరు వేల ఒక వంద యాభై ఎనిమిది రూపాయలు పే చేస్తున్నాం సో ఇక్కడ మనకు ముప్పై మూడు లక్షల ముప్పై వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు పే చేయాల్సిన వాళ్ళం ఎయిట్ పాయింట్ ఫైవ్ జీరో ద్వారా ఇంత పే చేస్తున్నాం సో మనకు ఈ ఓవరాల్గా ఇంట్రెస్ట్ అనేది ఎంత తగ్గిందనేది ఇక్కడ మనం చూడవచ్చు ఐదు లక్షల ఎనభై నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఆరు రూపాయలు మనకు ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుంది ఈ ఎయిట్ పాయింట్ ఫైవ్ జీరో ద్వారా సో దీనికోసం మనము ఈ యొక్క అమౌంట్ అనేది పదకొండు వేల ఎనిమిది వందల రూపాయలు అంటే ఒక టెన్ థౌజండ్ ఏమో ఫీజు దాని మీద ఒక ఎయిటీన్ పర్సెంటేజ్ ఒక జిఎస్టీ మొత్తం కలిపితే మనకు పదకొండు వేల ఎనిమిది వందల రూపాయలు మనము ఇప్పుడు పే చేయాల్సి ఉంటుంది సో ఇట్లా పే చేయడం ద్వారానే మనము ఈ యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని చేంజ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఇక్కడ పే గ్రూప్ వన్ వన్ అని ఉంది కదా సో అక్కడికి వెళ్ళి మనం ఫస్ట్ అమౌంట్ని పే చేయాల్సి ఉంటుంది సో పే గ్రూప్ వన్ పైన నేను టచ్ చేసిన సో టచ్ చేస్తే ఇక్కడ మనకు పేమెంట్ అక్నాలజ్మెంట్ మెసేజెస్ అనేది మీకు దేనికి రావాలని అడుగుతుంది ఇక్కడ ఈమెయిల్ అడుగుతుంది సో అక్కడ ఈమెయిల్ ఇచ్చేయండి అదేవిధంగా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అడుగుతుంది సో అది కూడా ఎస్ఎస్ అని పెట్టుకోండి సో నెక్స్ట్ ఇక్కడ ఐ యాక్సెప్ట్ అనే దానిపైన టచ్ చేయండి సో టచ్ చేసి ప్రొసీడ్ టు పే అని ఉంది కదా సో దీనిపైన మీరు టచ్ చేయండి సో టచ్ చేస్తే సో మనకు నెక్స్ట్ స్క్రీన్ అనేది మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ మనకు మన యొక్క మొబైల్ నెంబర్ అనేది ఎంట్రీ చేయాల్సి ఉంటుంది సో నెక్స్ట్ ఇక్కడ మన యొక్క మెయిల్ అడ్రస్ కూడా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది సో ఈ రెండు ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ టు పే అని ఉంది కదా సో దీనిపైన మనము టచ్ చేయాల్సి ఉంటుంది సో టచ్ చేస్తే ఇప్పుడు మనము బ్యాంక్ ద్వారా కానీ డెబిట్ కార్డ్ ద్వారా కానీ యూపీఐ ద్వారా కానీ మనం అమౌంట్ అనేది పే చేయొచ్చు సో నేను నెట్ బ్యాంకింగ్ ద్వారా అమౌంట్ పే చేయాలనుకుంటున్నాను కాబట్టి సో ఎస్బీఐ ఆల్రెడీ సెలెక్ట్ ఉంది సో కాబట్టి ఇప్పుడు పే నవ్ అనే దానిపైన నేను టచ్ చేస్తున్నాను సో టచ్ చేస్తే నాకు ఇక్కడ బ్యాంక్ సో నెట్ బ్యాంకింగ్ ద్వారా నేను ఇక్కడ నా యొక్క యూజర్ నేమ్ని పాస్వర్డ్ని ఎంట్రీ చేసి సో లాగిన్ అవుతాను ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అని పైన టచ్ చేయాలి సో టచ్ చేస్తే ఇక్కడ పాస్వర్డ్ సేవ్ చేసుకోవాలని అడుగుతుంది నెవర్ అని ఇవ్వండి సో ఇక్కడ మనం చూడవచ్చు అమౌంట్ పదకొండు వేల ఎనిమిది వందల రూపాయలు మనము పే చేయాల్సి అని చెప్తుంది ఇక్కడ రిఫరెన్స్ నెంబర్ కూడా వచ్చింది సో ఇప్పుడు కన్ఫామ్ అనేది కదా సో దానిపైన టచ్ చేయండి సో టచ్ చేస్తే మళ్ళీ కన్ఫామ్ అని అడుగుతుంది మళ్ళీ కన్ఫామ్ ఇవ్వండి సో ఇక్కడ హై సెక్యూరిటీ కోడ్ అనేది వస్తుంది పాస్వర్డ్ వస్తుంది అది ఇక్కడ ఎంట్రీ చేయండి ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ మనకు కన్ఫామ్ ఉంది కదా సో మళ్ళీ కన్ఫామ్ పైన టచ్ చేయండి సో టచ్ చేస్తే మనకు అమౌంట్ అనేది సక్సెస్ఫుల్గా పేమెంట్ అనేది జరిగింది సో ఇట్లా అమౌంట్ పే అయిన తర్వాత మళ్ళీ మనకు వెబ్సైట్లోకి బ్యాక్ పేజ్లోకి రావడం జరుగుతుంది సో ఇక్కడ డౌన్లోడ్ రిసిప్ట్ అని ఉంది కదా సో దీనిపైన మీరు టచ్ చేస్తే ఈ యొక్క రిసిప్ట్ అనేది డౌన్లోడ్ అవుతుంది సో ఫైల్ అనేది డౌన్లోడ్ అయింది మన మొబైల్ డౌన్లోడ్ అయింది సో అది మనము ఫర్దర్ ఏమైనా అవసరాల కోసం దాన్ని మనము ప్రింట్ తీసుకోవచ్చు సో నెక్స్ట్ ఇక్కడ గో బ్యాక్ టు కంప్లీట్ ద ప్రాసెస్ అని ఉంది కదా సో దీనిపైన టచ్ చేయండి సో టచ్ చేస్తే ఇక్కడ చూడచ్చు మనము ఫీజ్ ఫీ పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా పే చేయడం జరిగింది కానీ సబ్మిషన్ పెండింగ్ ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సో దానికోసం ఇక్కడ మళ్ళీ మనము ఈ యొక్క బాక్స్ని సెలెక్ట్ చేసుకోవాలి సో సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ ఫీజ్ అనేది పెయిడ్ అనేది ఎస్ ఉంది ఇంతకుముందు నో ఉండే సో ఇప్పుడు ఎస్ అని ఉంది సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మనకు సబ్మిట్ ఆప్షన్ ఉంది కదా సో దీనిపైన మనము టచ్ చేయాలి సో ఇక్కడ యాక్సెప్టెన్సీ కమ్ డిక్లరేషన్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో ఇదంతా ఒకసారి మీరు చదివి అర్థం చేసుకున్న తర్వాత సో ఇక్కడ మనకు ఈ బాక్స్ అనేది క్లిక్ చేయాలి సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ప్లేస్ అనేది ఎంట్రీ చేయాల్సి ఉంటుంది ఇక్కడ సో మీ ప్లేస్ అనేది ఎంట్రీ చేయండి సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ నేమ్ వన్ ఉంది కదా సో ఇక్కడ అప్లికెంట్ నేమ్ అనేది టైప్ చేయండి ఇక్కడ అప్లికెంట్ నేము సో ఇక్కడ అప్లికెంట్ నేమ్ తర్వాత ఇక్కడ నేమ్ టూ ఉంది కదా ఇక్కడ కో అప్లికెంట్ ఉన్నట్లయితే మరి వాళ్ళ పేరు కూడా ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది సో ఈ విధంగా రాయాలి సో రాసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనము సబ్మిట్ అని ఉంది కదా సో దీనిపైన సో దీనిపైన మనము సబ్మిట్ పైన క్లిక్ చేసినట్లయితే ఇది సబ్మిట్ అవుతుంది సో ఇక్కడ మనం చూడవచ్చు చూడవచ్చు మన యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేంజ్ చేసుకోవడానికి సంబంధించినటువంటి ప్రాసెస్ కంప్లీట్గా సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ రిఫరెన్స్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఏదైతే రీ రైటింగ్ ఫామ్ ఉంటుందో సో దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మరి మన యొక్క హౌసింగ్ లోన్ పైన ఇప్పుడు ఉన్నటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని తగ్గించుకోవడానికి సో ఈ ప్రాసెస్లో మనము ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్లో మన యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని తగ్గించుకోవచ్చు సో ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ టెక్నాలజీ సమయం మనం పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బీటని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాబాయ్ హ్యావ్ ఎ నైస్ డే